కార్పొరేటర్లు అని చెప్పినారు. సరే సార్ వాళ్ళు సీఎం గారు గారు ఇప్పుడే బృందం అయిపోయి ఇంటికి పోయినారు, కొద్దిసేపు ఆగండి వస్తారు అని చెప్పినారు. ఆ చెప్పిన మళ్ళీ అవతల డోర్ నుంచి ఒక ఆరేడు మంది వచ్చేసేసి ఎస్ఐ సార్ చైర్లో కూర్చోమన్నారు. కార్పొరేటర్ అన్నారు ఎస్ఐ సార్ చైర్లో ఇంత చైర్లో కూర్చోండి అన్నాను. అందులో ఒక అతను కార్పొరేటర్ నీళ్ళ మీద కూర్చి అసలు ఎవరు మమ్మల్ని కూర్చోదని చెప్పారు, కానీ స్టేషన్ లో అందరు కింద కూర్చున్నారు. కింద కూర్చుంటే మీరు ఇక్కడ కూర్చోదండి, మా ఉద్యోగాన్ని మీరు అడము, మీరు బయటకు పోండి, నేను ఆల్మోస్ట్ ఉన్నాను, నేను ఉన్నప్పుడు మీరు కనెక్ట్ చేయదండి. సార్ ఏసేసారి సీజన్ వచ్చిన తర్వాత రండి అని చెప్పిన కాదు, నేను చెప్తుంటే అసలు మాట వినకుండా మీది మీద కూర్చేసి ఆ క్యాబ్ లోంచి ఒక అతను ముద్దాయి వాళ్ళ నాన్న గుజ్జరు రామకృష్ణ వీళ్ళందరూ సపోర్ట్ చూసుకుని నా తలకు ఫస్ట్ ఇక్కడ కొట్టినాడు, తర్వాత డ్రెస్ కట్టుకుని లాగినాడు. కానీ అటుంచి తప్పించుకొని కార్లోనాడు, ఇప్పుడు లేడు అసలు బయట ఇక్కడ ఆ మనిషి లేడు. అసలు ఎమ్మెల్యే మనుషులు అయితే ఏముంది, కార్పొరేటర్లు అయితే ఏముంది, అమ్మేది మందు ఇక్కడ పెడితే మేము స్టేషన్ పట్టుకొస్తే మా మీద అంటే ఇప్పుడు వీళ్ళకి ఆడపడుకున్నాం కదా మీరు.